శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ నెల 12 నుంచి ఆలయంలోనికి భక్తుల్ని అనుమతించాలన్న నిర్ణయం వాయిదా పడింది. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు శ్రీకాళహస్తి ఆలయంలోనికి భక్తుల్ని అనుమతించమని ఈవి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇంకా కొందరికి రిపోర్ట్లు రావాల్సి ఉంది. శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ నెల 12 నుంచి ఆలయంలోనికి భక్తుల్ని అనుమతించాలనే నిర్ణయం వాయిదా పడింది. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు శ్రీకాళహస్తి ఆలయంలోనికి భక్తుల్ని అనుమతించమని ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరికొందరు రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది. సింహాచలం ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటుపడింది. ఆలయ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇటీవలే దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందడంతో ఈ వేటుపడింది. ప్రభుత్వం ఆయనను సొంత శాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వరరావు స్థానంలో రాజమండ్రి ఆర్జేసీ బ్రహ్మరాంబను ఇన్ఛార్జిగా నియమించింది దేవాదాయ శాఖ.